ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనంతరం ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య భారీ ర్యాలీని తీశారు. పెద్ద వివాహ వేడుక తరహాలో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగస్వామ్యులైన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి జట్టకేలకు తమ నియోజకవర్గాలకు వెళ్లారు. ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రగతి భవన్లోనే ఉన్నారు. అయితే దాదాపు 32 రోజుల తర్వాత సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. 2 రోజుల క్రితం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై తన రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని స్వయంగా సూచనలు చేయటంతో గువ్వల బాలరాజు మాటలకు అనుగుణంగానే కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద వివాహ వేడుక తరహాలో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా స్వాగతం పలికారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దాదాపు 4 రోజుల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన రోహిత్ రెడ్డికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభిమానులు గజమాలతో సత్కరించారు. పోలీసుల బందోబస్తు మధ్య ర్యాలీ జరిగింది. ఇక నుంచి ప్రజల మధ్య ఉంటానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. భారీగా ర్యాలీగా వెళ్లటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.